చిట్టి నేస్తాలకి స్వాగతం. హృదయం ఎక్కడున్నదో అందరికీ తెలుసు, ప్రేమ ఎప్పుడు పుడుతుందో కొందరికే తెలుసు, మంచి చెడులు ప్రతి ఒక్కరికీ తెలుసు, కానీ సాయం చేయడం మాత్రం బాధ అనుభవించిన వారికే తెలుసు. సాయం చేయాలంటే సంపదలే ఉండాల్సిన అవసరం లేదు, సాయం చేసే గుణం ఉంటే చాలు. చేయి చాచి మన ముందుకు వచ్చిన వారికి చేతనైనంత సాయం చేయడం మన ధర్మం. మనం ఒకరికి చేసిన సాయం మనకు ఎక్కడో ఒక దగ్గర తప్పకుండా ఉపయోగపడుతుంది. ఈరోజు సమయానికి మనం చేసే చిటికడంత సహాయమే రేపు కొండంత చేసిన విలువగా మారొచ్చు. ఇక కథలోకి వెళ్దాం. ఒక కుర్రవాడు రోజూ బిచ్చమెత్తుకొని జీవిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు అతడు అలవాటు ప్రకారం ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటున్నాడు. అప్పుడు ఆ దేశపు మహారాజు మారువేషంలో ఆ వీధి గుండా నడిచి వస్తున్నాడు. అటు ఇటు చూస్తూ వస్తున్న రాజు ఒక దృశ్యం చూసి ఆగిపోయాడు. అక్కడ ఆ కుర్రవాడు ఒక ఇంటి ముందు నిలబడి బిచ్చం వేయమని అడుగుతూ ఉండగా ఆ ఇంటి యజమాని బిచ్చం వేయకపోగా ఆగ్రహంతో వచ్చి ఆ కుర్రవాడి మెడపట్టుకుని గెంటుతూ పో ఇక్కడి నుంచి అంటూ తరిమికొట్టాడు. మెడపట్టి గెంటడంతో ఆ కుర్రవాడు నేల మీద పడిపోయాడు. అయినా అతడు పెదవి విప్పకుండా ఆ అవమాన్ని సహించాడు. ఎందుకంటే ఇటువంటి అవమానకరమైన అనుభవాలు అతడికి అలవాటే కనుక. ఇక మారువేషంలో ఉన్న రాజు జరిగిందంతా చూస్తూనే ఉన్నాడు. రాజు ఆ కుర్రవాడికి తెలియకుండా అతన్ని అనుసరిస్తూ వెళ్ళసాగాడు. కాసేపు అడుక్కున్న తర్వాత ఆ కుర్రవాడు నెమ్మదిగా వెళ్ళి ఒక మర్రి చెట్టు నీడన కూర్చున్నాడు. అతడు ఆ రోజు భిక్షాటనలో తనకు లభించిన రేగు పళ్ళను తినడానికి వాటిని జోలలో నుండి తీసుకున్నాడు. అప్పుడు మారువేషంలో ఉన్న రాజు కుర్రవాడి ముందు చేతులు చాచి నిలబడ్డాడు. వెంటనే ఆ కుర్రవాడు ఏమీ అనకుండా తన జోలలో ఉన్న రెండు రేగుపళ్ళను రాజు చేతిలో పెట్టాడు. వాటిని రాజు ఎంతో ప్రీతితో తిని తర్వాత ఆ కుర్రవాడితో రెండు మూడు మాటలు మాట్లాడి వెళ్ళిపోయాడు. అయితే ఆ సమయంలో రాజు కుర్రవాడికి తెలియకుండా అతడి జోలలో రెండు బంగారు కాసులు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత తన జోలలో రెండు బంగారు కాసులు ఉండడం చూసి ఆ కుర్రవాడు ఆశ్చర్యపడ్డాడు. ఆ రెండు బంగారు కాసులు అతడి పేదరికాన్ని నిర్మూలించి అతడికి ఒక గౌరవప్రదమైన జీవితం గడపడానికి ఎంతో దోహదం చేశాయి. విన్నారుగా, ఒక వ్యక్తి నిస్వార్థంగా చేసే సాయం ఆ వ్యక్తికి తెలియకుండానే అనేక రెట్ల సత్ఫలాన్ని ప్రతిఫలంగా తిరిగి చేకూర్చుతాయనడంలో ఎటువంటి సందేహము లేదు. మంచి మనసుతో ఏది చేసినా అది సాయమే, అదే మనసొప్పక చేస్తే అది వ్యర్థమే. పెద్దలు చెప్పినట్టు నీవు దాచుకున్నది ఏనాటికైనా చేజారిపోతుంది, ఇతరులకిచ్చి సహకరించిందే నీ ఖాతాలో జమ అవుతుందని తెలుసుకో అని గుర్తు చేసుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.